మున్సిపల్ ఎన్నికలు కూడా వీలైనంత త్వరలో నిర్వహించాలని చెప్పి కేబినెట్ ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే అవి ఒకటే మిగిలి ఉన్నవి, దాని తర్వాత పెద్ద ఎన్నికలు లిమిటెడ్ ఎన్నిక ఉంటే సహకార సంఘాలని చెప్పి అది వెరీ లిమిటెడ్, ప్రజలందరూ పార్టిసిపేట్ అయ్యేది కాదు. ప్రజలు పార్టిసిపేట్ అయ్యేది మాత్రం మున్సిపల్ ఎన్నిక అనేది ఉంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ వాస్తవానికి వాళ్ళ టర్మ్ అంతా కూడా జూలైలో అయితే ఉంది. మేము ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీలు వచ్చినాయి, మనకి 22 సంఖ్య పెరిగింది. అక్కడ నూతన మున్సిపల్ చట్టం కూడా తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అది శాసనసభ పిలిచి చట్టం చేయాలన్నా లేదా ఆర్డినెన్స్ రూపంలో ఇష్యూ చేసి తర్వాత సభలో పాస్ చేసుకోవాలన్నా ఆలోచిస్తా ఉన్నాం. నేను మొన్ననే మౌఖిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ కోడ్ ఎత్తేయంగానే ఇమీడియట్ గా ఆదేశాలు ఇచ్చినాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి. వెంటనే బీసీ రిజర్వేషన్ తదితర రిజర్వేషన్లు పూర్తి చేయమని చెప్పినాం. చేసేస్తే ఒకసారి నోటిఫై అయిపోతే ఆటోమేటిక్ ఎలక్షన్ డేట్ ప్రకటించచ్చు, కాబట్టి దాన్ని ఇమీడియట్ గా ఎలక్షన్ జరపాలని ఉద్దేశంతో ఉన్నాం. రాబోయే కొద్ది రోజులలోనే 10-15 రోజులలో ఆ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఆల్మోస్ట్ జూలై మాసంలోనే 100% ఎన్నికలు కూడా ముగించే ప్రయత్నం చేస్తాం. అది ఒకటి అయిపోయిందంటే ఇంకా పరిపాలన చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముందుకు పోగలుగుతాం. ఆ నిర్ణయానికి వచ్చినాం, అక్కడ కూడా ఏమీ ఇబ్బంది ఏమీ లేదు.